యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా విడుదల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. సాహు తర్వాత వస్తున్న చిత్రం కావటం, అందులోనూ పానిండియా స్థాయిలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది ఈ మూవీ టీం. అయితే ఈ ఈవెంట్ కు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తన మాటల గారడీతో డార్లింగ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకోనున్నాడు. జాతిరత్నాలు సినిమాను ప్రభాస్ ప్రమోట్ చేసినందుకు గాను పోలిశెట్టి ఇలా రాధేశ్యామ్ కు హోస్టింగ్ చేస్తూ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ క్రేజీ హీరో ఈవెంట్ హోస్టింగ్ చేస్తున్నాడనే టాక్ బయటకు రావటం డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. జాతిరత్నాల్లో మాదిరి తన హిలీరియస్ యాటిట్యూడ్ తో షోను ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారో అని ఇప్పటి నుంచే థింక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాధేశ్యామ్ చిత్రం జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్యారిస్ నేపథ్యంలో సాగే రాధేశ్యామ్ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెడ్గే నటిస్తోంది.